నేను 1వ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తేని లలుకు భాష మన తెలుగు భాష. అమ్మదరం నిండిన కమ్మరేణ భాష మన తెలుగు భాష. ఆగస్ట్ 29న ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది. గిడు వెంకటి రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు. తెలుగు కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు. పాలు కన్నా పంచదార కన్నా తేని కన్నా తీయని భాష తెలుగు. రాతలో అతి సుందరమైన భాష తెలుగు. తెలుగులో మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నారు. దేశ భాషలందరూ తెలుగు లెస్స అందరి వినే ఉంటారు. దీన్ని బట్టి తెలుస్తుంది తెలుగు భాష యొక్క గొప్పతనం. కానీ కొంతమంది ప్రజలు తెలుగు భాషనే మర్చిపోతున్నారు. ఇక తెలుగు భాష దినోత్సవాన్ని గుర్తుపెట్టుకుంటున్నారంటే మనం గర్వపడాల్సిన విషయమే. అన్నం పెట్టేది ఆంగ్ల భాష కాదనరు. పప్పుడికి కూడా అన్నం పెట్టమని చెప్పేది మన తీయనైన తెలుగు. ధన్యవాదాలు.